ఆల్మోస్ట్ 60,000 ఓట్స్ పోల్ అయిన పోల్ ఒపీనియన్ పోల్ ఇందులో ఫైమ మదర్ ప్లేస్ లో ఉంది విత్ 13.68%, వాసంతి 13.28% రెండో ప్లేస్ లో, ఇనాయ 12.95% మూడో ప్లేస్ లో ఉంది. సో మీరు డిఫరెన్స్ గమనిస్తే ఫస్ట్ త్రీ ప్లేసెస్ కి, ఫస్ట్ టూ ప్లేసెస్ కి వచ్చేపాటికి 0.4% యావరేజ్ గా, అలాగే సెకండ్ కి థర్డ్ కి వచ్చేపాటికి 0.3% డిఫరెన్స్. నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్ లో అర్జున్ 12.80 ఉన్నాడు, ఇది 0.15%. నెక్స్ట్ ఆదిరెడ్డి 11.98%, మెరీనా 11.82, ఆదిత్య 11.77, చంటి 11.75. సో ఓవరాల్ గా చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ నుంచి ఎక్కడో ఎయిత్ ప్లేస్ లో ఉన్న చంటికి, ఎయిత్ ప్లేస్ లో ఉన్న చంటికి ఓన్లీ 2% డిఫరెన్స్ మాత్రమే ఉంది ఓటింగ్ లో. అంటే 1000 ఓట్స్, 50,000 పోలైన చోట ఒక 1000 ఓట్స్ డిఫరెన్స్ ఉంది. సో ఫైమాని మనం ఖచ్చితంగా సేవ్ అయితే అని చెప్పలేము, చంటిని కూడా ఖచ్చితంగా సేవ్ అవుతాడు, అదే చంటి కూడా ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతాడు అని కూడా చెప్పలేము. ఎందుకంటే ఈ ఓటింగ్స్ అనేవి చాలా క్లోజ్డ్ గా ఉన్నాయి, నిన్న లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వారు ఖచ్చితంగా మిస్డ్ కాల్స్ ఇవ్వాలి, హాట్ స్టార్ ఓపెన్ చేసి ఓట్లు వేస్తే సరిపోదు. ఎందుకంటే హాట్ స్టార్లు అందరూ ఓట్లు వేస్తున్నారు, మీరైతే ఎవరో డై హార్ట్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా మిస్డ్ కాల్స్ కూడా ఇవ్వాలి. నేను రెండో పోల్ కూడా చూపిస్తాను, అందులో కూడా ఆల్మోస్ట్ ఎక్కువ ఓట్లే పోలేని. సో సెకండ్ ఓటింగ్, ఇందులో 56,000 ఓట్లు పోలేని, నేను స్క్రీన్ షాట్ తీసుకునేపాటికి ఇందులో కూడా ఫైవ్ అనే ఫస్ట్ ప్లేస్లో ఉంది విత్ 14.67%. నెక్స్ట్ మెరీనా ఉంది సెకండ్ ప్లేస్లో 13.99%. నెక్స్ట్ ఇనాయా ఉంది 13.03%. వీళ్ళు ముగ్గురు టాప్ త్రీలో ఉన్నారు. సో ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, మెరీనా సెకండ్ ప్లేస్కి ఎలా వచ్చిందని. సో నా డౌట్ ఏంటంటే మేబీ రేవంత్ ఫ్యాన్స్ ఏమైనా మెరీనాకు ఓట్లేసారా, ఎందుకంటే కొన్ని వాట్సాప్ గ్రూప్లో డిస్కషన్ జరుగుతున్నాయి అన్నమాట. సో మెరీనా రేవంత్ని సపోర్ట్ చేసింది కాబట్టి మెరీనాకు ఓట్ చేద్దాము, అలాగే అర్జున్కు కూడా లాస్ట్ మూమెంట్లో ఓట్స్ పడుతున్నాయని చెప్పి తెలుస్తుంది. సో వాళ్ళందరూ మొన్నటిదాకా రేవంత్ ఫ్యాన్స్ ఆదిరెడ్డికి ఓట్ చేశారు, కాకపోతే నిన్నటి నుంచి ఎప్పుడైతే రేవంత్ కెప్టెన్ అయ్యాడు అని చెప్పిన న్యూస్ వచ్చిందో అప్పటి నుంచి, అలాగే ఈరోజు ఎస్పెషల్లీగా లైవ్లో అయిన తర్వాత నుంచి మెరీనాకు ఓట్లేద్దాం అని చెప్పి కొన్ని మెసేజ్లు ఫాలో ఫ్లో అవుతున్నాయి. సో మెరీనా మొత్తాన్ని సెకండ్ ప్లేస్లో ఉంది, ఇది ఖచ్చితంగా ఇది కరెక్ట్ అని నేను చెప్పను, ఖచ్చితంగా రాంగ్ కూడా అయినొచ్చు, ఏదైనా 50-50. కాకపోతే ఇది మనకు ఎందుకు ఉపయోగపడింది అంటే మనకంటే ఎవరైనా ఒక కంటెస్టెంట్, మనం అభిమానించే కంటెస్టెంట్ ఉంటే దాన్ని, అతను కనుక లాస్ట్లో ఉంటే మనం అలర్ట్ అయ్యి ఇంకొన్ని ఓట్లు వేసే ప్రయత్నం చేయొచ్చు అనమాట. అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్లోంచి కానీ ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో 5-6 ఫోన్లు ఉంటాయి కాబట్టి వేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఏ ఒపీనియన్ పోల్లోనూ ఎగ్జాక్ట్ రిజల్ట్ లేవు, నేను మూడోది చూపించిన తర్వాత మీకైతే ఖచ్చితంగా మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇది రెండోది. ఇందులో లాస్ట్ త్రీలో ఆది ఉన్నాడు, ఆది అంటే ఆదిరెడ్డి, ఇక్కడ 11.76%, చంటి 11.24, ఆదిత్య 11.22. సో బాటమ్ త్రీలో ఆది, చంటి, ఆదిత్య ఉన్నారు. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, మెరీనా, అర్జున్, వాసంతి వాళ్ళందరూ పైన ఉన్నారు, ఆదిరెడ్డి, చంటి, ఆదిత్య ముగ్గురు లాస్ట్ త్రీలో ఉన్నారు. అండ్ వీళ్ళు ముగ్గురికి డిఫరెన్స్ వచ్చేపాటికి లాస్ట్ టూ ప్లేసెస్కి అయితే 0.02% డిఫరెన్స్, అండ్ లాస్ట్ టూ నుంచి త్రీకి వచ్చేపాటికి 0.5% మాత్రమే డిఫరెన్స్. సో అంత మార్జిన్తో ఉన్నారనమాట. సో అందుకనే పద్దాకా స్ట్రెస్ చేసి చెప్తున్నాను, ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మీకు థర్డ్ చూపిస్తాను, మీరు నిజంగా ఇది షాక్ గురవుతారు. థర్డ్ వచ్చేపాటికి ఇందులో కూడా ఆల్మోస్ట్ ఒక 32,000-33,000 ఓట్స్ పోలేని, నేను స్క్రీన్ షాట్ తీసుకున్నప్పటికీ ఇందులో కూడా ఫైవ్ అనే ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో మూడు పోల్స్లో కామన్ గా చూసుకుంటే టాప్ ప్లేస్లో అయితే ఫైవ్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం చెప్పొచ్చు ఫైవ్ ఖచ్చితంగా సేవ్ అవ్వచ్చు అవకాశం ఉందని. కాకపోతే ఇందులో సెకండ్ ప్లేస్లో అర్జున్ ఉన్నాడు, మొన్నటిదాకా ఈ పోల్లో అర్జున్ ఫస్ట్ ప్లేస్లో ఉండే నిన్నటిదాకా. సో ఈరోజు అర్జున్ సెకండ్ ప్లేస్కి వచ్చాడు, డిఫరెన్స్ వచ్చేపాటికి 0.02% మాత్రమే, 0.2% మాత్రమే. థర్డ్ ప్లేస్లో ఇనాయా ఉంది, ఇనాయా కూడా మూడు పోల్స్లో చూసుకుంటే టాప్ ప్లేస్లో ఉంది కాబట్టి ఇనాయా కూడా మ్యాక్సిమం సేవ్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మెరీనా ఉంది, నెక్స్ట్ వాసంతి ఉంది విత్ 12.08%, నెక్స్ట్ చంటి ఉన్నాడు సేమ్ పర్సెంట్, వాసంతి చంటిది సేమ్ 12.08%, నెక్స్ట్ ఆదిత్య ఉన్నాడు 12.08, నెక్స్ట్ ఆదిరెడ్డి ఉన్నాడు 11.97%. ఇందాక పోల్లో చూసుకుంటే లాస్ట్ నుంచి థర్డ్ ప్లేస్లో ఉన్నాడు ఆదిరెడ్డి, ఈ పోల్లో లాస్ట్ ప్లేస్లో ఉన్నాడు ఆదిరెడ్డి. సో ఆదిరెడ్డి కూడా సేవింగ్లో లేడు అంటే నాకు అసలు ఈ పోల్స్ ఏంటన్నది నిజంగానే క్లారిటీ రావట్లేదు. సో ఎవరైనా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది ఈ వీకెండ్, ఖచ్చితంగా ఒక షాకింగ్ ఎలిమినేషన్ ఉండబోతుంది అన్నది మాత్రం తెలుస్తుంది. సో మీరు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మీ ఫ్యాన్స్కి హాట్ స్టార్ నుంచి ఓట్లేయటమే కాకుండా మిస్డ్ కాల్స్ కూడా ఇవ్వండి, మిస్డ్ కాల్స్ ఇవ్వటమే ఇంపార్టెంట్, మిస్డ్ కాల్స్ ఇది డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే ఈ ఒపీనియన్ పోల్స్లో కేవలం ఒక్క ఓటు మాత్రమే ఉంటుంది, వేరే హాట్ స్టార్లు వేసే ఓట్లలో మనం 10 ఓట్లు ఎవరికైనా షేర్ చేస్తాం, మిస్డ్ కాల్స్ కూడా అలాగే షేర్ చేస్తాం. సో ఇది ఒక అలర్ట్ మాత్రమే, పెద్ద హెచ్చరిక లాంటిది. నిజంగా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ చంటి, ఆదిత్య, ఆదిరెడ్డి వీళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా బాటమ్ త్రీలోనే ఉన్నారు. సో ఈ పోల్స్ చూసుకొని మీరు కొంచెం అలర్ట్ అయ్యి ఓటింగ్ చేసుకుంటే
మీ కంటెస్టెంట్ సేవ్ అవుతారు, లేదంటే మీరు సండే ఎలిమినేషన్ తర్వాత లేదంటే సాటర్డే ఇన్ఫర్మేషన్ లీక్ అయిన తర్వాత ప్రోమోల కింద అన్ఫేర్ ఎలిమినేషన్ అనే మెసేజెస్తోనే ఎండ్ అవ్వాల్సి వస్తుంది. సో ఖచ్చితంగా మీ ప్రయత్నాలు మీరు చేయండి. మీరు ఓట్లు వేయటమే కాక మీ ఫ్రెండ్స్ చేత కూడా ఓట్లు వేయించాల్సిన పరిస్థితి ఉంది ప్రజెంట్ చూస్తుంటే, ఎందుకంటే ఇక్కడ ఓటింగ్ అలా సాగుతుందన్నమాట. నేను చూసిన ఇన్ని సీజన్స్లోనూ ఇంత కన్ఫ్యూజ్డ్ ఓటింగ్ అసలు ఇప్పటివరకు ఏ వారము లేదు. ఎక్కడైనా సరే కనీసం టాప్ బాటము ఖచ్చితంగా కామన్ ఉంటారు, కొన్ని బాటంలో చేంజ్ అయినా కూడా వీక్ కంటెస్టెంట్లు ఉండేవాళ్ళు. నేను వేరే వాళ్ళని ఎక్కిరించడం లేదు, అంటే తప్పుగా మాట్లాడటం లేదు. సో వీక్ కంటెస్టెంట్స్ ఉండేవాళ్ళు, కానీ ఇక్కడ పెద్ద కంటెస్టెంట్స్ చంటి ఆదిత్య ఆదిరెడ్డి లాంటి వాళ్ళు కూడా ఉండటం కొంచెం అసలు తీసుకోలేకపోతున్నాం అనమాట. సో దయచేసి ఎవరైనా ఓట్లు వేసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఓట్స్ వేయండి. ఇప్పుడు నేను ఈ మూడు పోల్స్లోది యావరేజ్ తీస్తూ ఒకటి చేశాను అనమాట. సో అందులో ఎవరు బాటంలో ఉన్నారు, అందులో ఎవరు టాప్లో ఉన్నారు చెప్తాను. సో ఇది యావరేజ్, ఇందులో అన్ని మూడిట్లోనూ ఫైవ్ టాప్లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఫైవ్ టాప్లోనే ఉంది విత్ 13.98%. ఇనాయా సెకండ్ ప్లేస్లో ఉంది 12.88%. నెక్స్ట్ అర్జున్ థర్డ్ ప్లేస్లో ఉన్నాడు 12.81%. నెక్స్ట్ మెరీనా ఫోర్త్ ప్లేస్లో ఉంది 12.65%. నెక్స్ట్ వాసు ఉంది 12.4%. నెక్స్ట్ ఆదిరెడ్డి ఉన్నాడు 11.9%. నెక్స్ట్ చంటి 11.69%. అండ్ ఆదిత్య 11.67%. సో 11.9% అంటే 11.9, 11.69, 11.67%. అంటే లాస్ట్ ఆదిత్యకి చంటికి 0.02 డిఫరెన్స్, చంటికి ఆదిరెడ్డికి 0.3 డిఫరెన్స్ అనమాట. సో లాస్ట్ త్రీ ప్లేసెస్లో ఆదిరెడ్డి చంటి ఆదిత్య ఉన్నారు. సో ఇది నిజంగా ఒక వర్రీడ్ సిచ్యువేషన్. ఆదిరెడ్డి అని ఎలిమినేట్ అవ్వచ్చు, చంటి అని ఎలిమినేట్ అవ్వచ్చు, ఆదిత్య అని ఎలిమినేట్ అవ్వచ్చు. సో లాస్ట్ త్రీ ప్లేసెస్లో వీళ్ళు ముగ్గురు ఉన్నారు. సో దయచేసి ఈ ఒక్కరోజు లాస్ట్ రోజు కాబట్టి 12 దాకా టైం ఉంది. సో మిస్డ్ కాల్స్ ఎక్కువ ఇచ్చే ప్రయత్నం చేయండి, ఎందుకంటే హాట్స్టార్లో మ్యాక్సిమం 3-4 అకౌంట్లే ఉంటాయి. మిస్డ్ కాల్స్ అంటే ఎక్కువ వచ్చు కాబట్టి, అలాగే పైగా లైన్స్ కూడా కలవు కాబట్టి 10 దాకా ఇచ్చే ప్రయత్నం చేస్తే మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ని సేవ్ చేసుకోగలరు. నేను ఎంత బాగా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే గేమ్ అనేది చూసే వాళ్ళకి మజా రావాలన్నమాట. అంటే చూసే వాళ్ళకి కానీ చెప్పే వాళ్ళకి కానీ గేమ్ అనేది ఇంట్రెస్టింగ్ ఉండాలి, డిజర్వ్డ్ కంటెస్టెంట్ షోలో ఉండాలి, అప్పుడే ఆ షోకి అందరం చూసే వాళ్ళకి కూడా బాగుంటుంది. గేమ్ ఆడిన వాళ్ళు విత్ డ్యూ రెస్పెక్ట్, వాళ్ళందరూ టాలెంటెడ్ పీపుల్ కాదని కాదు, కాకపోతే గేమ్ ఇక్కడ ఇన్ని వారాల్లో కంపారిటివ్గా ఎవరైతే గేమ్ ఆడలేదో వాళ్ళు ఎలిమినేట్ అయితే కొంచెం, అంటే ఈ గేమ్ షోని అలాంటిది ఎలిమినేట్ అవ్వాలి కాబట్టి వాళ్ళు ఎలిమినేట్ అయితే గేమ్ కందాం. నెక్స్ట్ చూసే వాళ్ళకి కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, లేదంటే షో ఇంకా బోరింగ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడిప్పుడే షో కొంచెం బాగాలిగిస్తుంది, ఈరోజు షో ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో అందుకోసం అని చెప్పి నేను ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను, లేదంటే అసలు నేను ఆ ఒపీనియన్ పోల్స్ని అట్టివిట్ని అసలు నమ్మను. అలాగే ఒరిజినల్ పోల్స్ని ఎలా ఉంటే కూడా మనకు అంత ఐడియా ఉండదు, ఎవరో లీక్ చేస్తారు కానీ మనం లాస్ట్ వీక్ ఆరోగ్య ఎలిమినేట్ అయినప్పుడు చూసాము ఎలా లీక్ అయింది ఏంటి అన్నది. కాకపోతే ఇది ఒక హెచ్చరిక ఏమో అన్నట్టు అనిపించింది, ఎందుకంటే పోయిన సీజన్స్లో ఇవి జరిగినాయి. రవి ఎలిమినేషన్ అనేది సడన్గా జరిగింది, అలాగే కొంతమంది ఎలిమినేట్ అయినప్పుడు అన్ఫేర్డ్గా సడన్గా అయిందనేమో అని చెప్పి కొంతమంది కామెంట్స్ నేను కూడా ఉన్నాను అందులో యాజ్ అ వ్యూర్గా. సో అందుకోసమే ఇంత బాగా స్ట్రెస్ తీసుకొని చెప్తున్నాను. సో మీరు ఫేవరెట్ కంటెస్టెంట్ కాపాడుకోవడానికి మిస్డ్ కాల్స్ అనేది మోర్ ఇంపార్టెంట్. సో దాని మీద ఫోకస్ చేయండి, అలాగే మన ఛానల్ని ఈ వీడియోని లైక్ చేయండి. మీకు ఎవరు ఎలిమినేట్ అయిపోతారు అనిపిస్తుందో ఒకసారి కామెంట్ చేయండి, ఎవరు అయితే బాగుంటుంది అన్నది కామెంట్ చేయండి, అలాగే ఈ పోల్స్ చూస్తుంటే ఎవరు అవుతారేమో అని కామెంట్ చేయండి. సో అలాగే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఇందాక ఒక వీడియోకి ఒక